గవర్నర్ను బడ్జెట్ ప్రసంగాలు ప్రారంభించటానికి పిలవడము లేదు అన్న దానిపైన తీవ్రమైనటువంటి రాజకీయ రభస జరుగుతుంది నేను ఇప్పటికే వివరించాను ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు సాంకేతికంగా కరెక్ట్ అది ఆర్టికల్ వన్ సెవెంటీ సిక్స్ ప్రకారం యొక్క ఏడాదిలో తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు బడ్జెట్ సమావేశాలు ఎక్కడా లేదు ఇది గత సమావేశం యొక్క కొనసాగింపు గనక ఈ ఏడాదిలో తొలి సమావేశం కిందికి రాదు టెక్నికల్లీ గవర్నమెంట్ ఈస్ రైట్ కేసీఆర్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ కాదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఇక ఇందులో రాజకీయం లేదా అంటే ఖచ్చితంగా ఉంది అనుమానమే ఉన్నది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నర్లను తాము అధికారంలోకి వచ్చాక రాజకీయ నేపథ్యం ఉన్న గవర్నర్లను నియమిస్తూ వస్తుంది సర్కారీ కమిషన్ చెప్పింది అసలు పార్లమెంటరీ ప్రజాస్వామిక మౌలిక స్ఫూర్తి అలాగే ఫెడరలిజం సమాఖ్య ప్రభుత్వ మౌలిక స్ఫూర్తి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ ఉండకూడదు గవర్నర్ రాజ్యాంగ ప్రతినిధి మాత్రమే కానీ కేంద్రములో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన క్రియాశీలకంగా ఉన్న నాయకుల్ని మీరు గవర్నర్లుగా నియమిస్తే అది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదా మీరు ఏదైనా న్యూట్రల్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ను గవర్నర్గా నియమిస్తే అర్థం చేసుకోవచ్చు కానీ ప్యూర్లీ ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ గవర్నర్ గవర్నర్గా నియమితులయ్యే క్షణం వరకు కూడా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సో సడన్గా తమిళనాడు రాష్ట్ర పార్టీ నాయకురాలుగా ఉన్న వ్యక్తి తెలంగాణ గవర్నర్గా వచ్చారు మరి భారతీయ జనతా పార్టీ సంబంధం లేదు అని అనగలమా సో రాజకీయ నేపథ్యం ఉన్న గవర్నర్లను నియమించినప్పుడు వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రకంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహజంగానే ఆ రాజకీయ దృక్పథంతోనే ఉంటుంది ఇప్పుడు గవర్నర్ను గవర్ ఇఫ్ గవర్నర్ ఈజ్ ఎ పొలిటికల్ పర్సన్ దెన్ ద చీఫ్ మినిస్టర్ విల్ ఆల్సో హ్యావ్ ఎ పొలిటికల్ రియాక్షన్ కదా సో గవర్ అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ రాజకీయం చేస్తే కేసీఆర్ మెడిటేషన్ చేస్తాడా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడా సో ఎవరైనా రాజకీయం చేస్తారు బీజేపీ ఒక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ బీజేపీ యాక్టివ్ పొలి బీజేపీ పొలిటీషియన్లను తీసుకొచ్చి గవర్నర్గా పెడితే వాళ్ళ పట్ల టీఆర్ఎస్ ఎలా వివరిస్తుంది సో బీజేపీ నాయకురాలుగానే భావిస్తారు కదా కాన్స్టిట్యూషనల్గా భావించకూడదు కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంది సో రియాలిటీ ఏంటి రియాలిటీ కాన్స్టిట్యూషనాలిటీ అండ్ రియాలిటీ మధ్య తేడా ఉంటుందా ఉండదా సో అందులోనూ ఇటీవల కాలంలో కొన్ని వివాదాలు కూడా వచ్చాయి పైడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా రాష్ట్ర కేబినెట్ సూచించింది గవర్నర్ దాన్ని పరిశీలిస్తున్నాను ఆపారు హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ ఈ వ్యవహారం జరిగింది డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వము టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే కౌశిక్ రెడ్డిని నామినేట్ చేసింది అనుమానం లేదు అందరూ తెలుసు కదా ఎందుకంటే ఆయన హుజురాబాదులో గతంలో కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి తన వైపు తిరిగితే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది తిరగడానికి ఆయనకు పునరావాసం కల్పించాలి కనుక ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు ఇది మంచి సాంప్రదాయమా ముమ్మాటికి కాదు కానీ ఒక రాజకీయ లక్ష్యంతో టీఆర్ఎస్ చేసింది చేసినప్పుడు మరి గవర్నర్ ఏంటి న్యూట్రల్ వ్యక్తి కదా గవర్నర్ కూడా మరి ఎందుకు ఆపారు కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్ కౌశిక్ రెడ్డిని తమ రాజకీయ ప్రయోజనాల కొరకు అవసరాల కొరకు పంపారు గవర్నర్ పొలిటికల్లీ న్యూట్రల్ అయినప్పుడు క్యాబినెట్ రికమెండేషన్ యాక్సెప్ట్ చేయడమే ఆ మాట ఇప్పుడు తర్వాత మధుసూదనాచారిని అనుకుంటాను అంగీకరించారు కదా గవర్నర్ మరి ఆయన కూడా పొలిటీషియనే కదా ఆయన కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండే కదా మీకు భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉంటే స్పీకర్ కావచ్చు కానీ ఎమ్మెల్యేనే కదా మరి మధుసూదనాచారికి రాజకీయ నేపథ్యం ఉంది కౌశిక్ రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉంది కదా ఇంకా కౌశిక్ రెడ్డి పోని ఏదో క్రీడల కోటాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆయన క్రికెటర్ కనుక కూడా సో ఆ మారకత్తే ఈ గవర్నర్ నియమించిన నామి రాష్ట్ర క్యాబినెట్ సలహా మేరకు ఈ గవర్నర్ మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన వాళ్ళందరూ కూడా పొలిటీషియన్సే కదా వేరే వాళ్ళు లేరు కదా టీఆర్ఎస్ పొలిటీషియన్నే కదా అంటే చాలా క్లియర్గా కౌశిక్ రెడ్డి నామినేషన్ ఆపటానికి ఆయనకున్న రాజకీయ నేపథ్యం కారణం కాదు ఆయన అసెంబ్లీ ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ అయ్యాడు నిజంగా ఆయనకు వేరెత్ర అనర్హతలుంటే ఇప్పటికి బీజేపీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసేది కదా ఈయన అనర్హుడు ఈయన ఎమ్మెల్సీగా ఉండకూడదు అని ఎన్నికల కమిషన్ బీజేపీ కంప్లైంట్ చేసిందా అంటే మరి కౌశిక్ రెడ్డిని ఎందుకు ఆపినట్లు క్లియర్గా హుజురాబాద్లో టీఆర్ఎస్కు ఒక రాజకీయ ప్రయోజనం ఆశించి ఆయన పెడితే ఆ రాజకీయ ప్రయోజనం టీఆర్ఎస్కు రాకుండా గవర్నర్ చర్య అడ్డుపడింది అంటే మరి ఎవరి ప్రయోజనాలు అది పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడేట్టే కదా ఒక రాజకీయ పార్టీ నాయకుడైన కేసీఆర్ రాజకీయ ప్రయోజనం ఆశించినప్పుడు ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న ప్రతినిధి రాజకీయ ప్రయోజనాలు ఆశించవచ్చా అట్లంటే అందువల్ల దీస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ నేనేం సమర్థించడం లేదు కౌశిక్ రెడ్డి నామినేషన్ సమర్థించడం లేదు గవర్నర్ చర్యను నేనేం విమర్శించడం లేదు ఒకరు పొలిటికల్గా ఉంటే ఇంకొకరు కూడా పొలిటికల్గానే ఉంటారు ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అని చెప్పేది ఇక తర్వాత సమ్మక్క సారక్క జాతరకు హెలికాప్టర్ ఇవ్వలేదు సమ్మక్క సారక్క జాతరకు ఎవరు రిసీవ్ చేసుకోలేదు రిపబ్లిక్ డే ఉత్సవాలు రిసీవ్ చేసుకోలేదు డెఫినెట్గా ఇది అనవాయిడబుల్ ఎందుకంటే గవర్నర్ ఇస్ గవర్నర్ సో ఇలాంటి పేచీల్ని రాష్ట్ర ప్రభుత్వం అవాయిడ్ చేయాలి కానీ గవర్నర్ కూడా అనుసరించాల్సినటువంటి పద్ధతి ఏంటి అంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని పొగుడుతూ ఉంటారు అలా పొగడవచ్చా ఎందుకంటే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కాదు రాజ్యాంగ ప్రతినిధి ఆ వస్తే గవర్నర్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే గవర్నర్ ప్రభుత్వం నా ప్రభుత్వం అనాలి కానీ తన ప్రభుత్వం గురించి మాట్లాడకుండా కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు కేంద్రంలో ఉన్నది ఒక రాజకీయ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఇంకో రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ విధానాల్ని విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారు ఆ సమయంలో గవర్నర్ కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తే తెలంగాణ సమాజంలో ఏ మెసేజ్ పోతుంది చీఫ్ మినిస్టర్ ఏమో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తుర్పారపడుతుంటారు గవర్నర్ ఏమో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకుంటూ ఉంటారు అలా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందా గవర్నర్కు సో కేంద్ర ప్రభుత్వ విధానాల్ని బీజేపీ నాయకులు బండిదే మెచ్చుకుంటాడు లేదు కేంద్ర నాయకులు మెచ్చుకుంటారు కిషన్ రెడ్డి గవర్నర్కి ఏం పని గవర్నర్ అసలు కేంద్ర ప్రభుత్వ విధానాలని ప్రస్తావించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా సో గవర్నర్ వెళ్ళి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ విధానాల్ని మె మెచ్చుకుంటుంటే ఆ గవర్నర్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం నడిపే పార్టీ వెహికల్ ఎలా ఉంటుంది సో అందువల్ల గవర్నర్ ఇన్స్టిట్యూషన్ను పొలిటికల్లీ న్యూట్రల్ చేయాల్సిన చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా ఒక న్యూట్రల్ దుఃఖంతో చూస్తుంది గవర్నర్ ఇన్స్టిట్యూషన్ను పొలిటికలైజ్ అయినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఆ ఇన్స్టిట్యూషన్ పట్ల ఒక రాజకీయ దృక్పథాన్ని కలిగే ఉంటారు ఇది మనకు దిస్ ఇస్ ద పొలిటికల్ రియాలిటీ కదా సో ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మెచ్చుకోవచ్చా అంటే అది రాజ్ గవర్నర్ పని కాదు ఇతరులు చేస్తారు ఈవెన్ రాష్ట్రపతి పని కూడా కాదు ఉపరాష్ట్రపతి పని కూడా కాదు దీస్ ఆర్ ఆల్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ విచ్ ఆర్ సపోజ్ టు బి పొలిటికల్లీ న్యూట్రల్ రాజకీయంగా తటస్థంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయ పరమైనటువంటి అంశాలలోకి వెళ్ళకూడదు ఇప్పుడు చీఫ్ జస్టిస్ వెళ్ళి మనం ఒక ప్రభుత్వ విధానాలు మెచ్చుకుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామా సో అందువల్ల పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్లో చాలా కీలకమైన అంశం అవుతుంది అందువల్ల ఇవాళ ఈ కాంట్రవర్సీకి మూలం ఎక్కడ నేనేమీ గవర్నర్ పట్ల గవర్నర్కి హెలికాప్టర్ ఇవ్వకపోవడానికి సమర్థించడం లేదు గవర్ రిపబ్లిక్ డే ఉత్సవాలకు పాల్గొనకపోవడాన్ని సమర్థించడం లేదు అది సరైనది కాదని చెప్తున్నాను కానీ గవర్నర్ ఇన్స్ ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తుల్ని గవర్నర్లుగా నియమించి ఆ గవర్నర్లు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ విధానాలని అప్రిషియేట్ చేస్తుంటే సహజంగా ఆ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్ర అధికార పార్టీ కూడా రాజకీయపరమైన స్పందననే కలిగి ఉంటుంది దీన్ని మనం అవార్డు చేయలేము ఒక సైడ్ నుంచి పొలిటికల్గా ఉన్నప్పుడు మరో సైడ్ నుంచి న్యూట్రల్గా ఉండదు ఒక సైడ్ నుంచి కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ నుంచే పొలిటికల్ సిగ్నల్స్ ఎమినేట్ అవుతున్నప్పుడు రాష్ట్ర రాజకీయ పార్టీ నుంచి అధికారం ఉన్న రాజకీయ పార్టీ నుంచి ఖచ్చితంగా పొలిటికల్ సిగ్నల్సే ఉంటాయి ఇది సరైందా అంటే కాకపోవచ్చు కానీ అలాగే ఉంటుంది కదా వారు పాలిటిక్స్ ఆడితే ఇంకోరు క్రికెట్ ఆడరు కదా